హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ కట్ అవ్వడం జరిగింది అనమాట మొత్తం అన్ని పేపర్స్ నుండి వాటి అన్నింటి గురించి చాలా డెప్త్ డెప్త్గా మనం డిస్కషన్ చేద్దాం ఓకేనా కాబట్టి వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ మీ దగ్గర నుండి నేను కోరుకునేది ఒకటి ఒకటి ఏంటంటే లైక్స్ అనమాట లైక్స్తో పాటు సపోర్ట్ కోరుకుంటాను అంతకు మించి మీరు నాకు ఇవ్వాల్సింది ఏం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైతే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్లస్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ లింక్స్ కావాలనుకుంటారో వాళ్ళు మీకు పైనపు కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో దానికి ఫోన్పే ఆర్ గూగుల్ పే పేటిఎం చేయొచ్చు సో పర్ మంత్కి ట్వంటీ రూపీస్ అండి త్రీ మంత్స్కి కలిపి సిక్స్టీ రూపీస్ అదే మీకు టూ మంత్స్ కావాలంటే ఫార్టీ రూపీస్ మీరు ఇది ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దానికి మీరు అమౌంట్ పంపించి ఆ అమౌంట్ పంపించిన స్క్రీన్షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసి మీరు ఏ ఏ మంత్కి కావాలనుకుంటున్నారో అది మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మీరు పంపించిన టెన్ అవర్స్లోగా అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా నైట్ టైమ్స్ అంటే లైక్ నైట్ నైన్ తర్వాత ఎవరైనా పంపించారనుకోండి మీకు అప్పుడు రాకపోతే మీరు కంగారు పడకండి ఎందుకంటే మార్నింగ్ పంపిస్తారు ఎందుకంటే ఆ టైంలో ఎలాగో స్లీపింగ్ టైం కాబట్టి సో ఆ టైంలో మీరు రాకపోతే మీరేం భయపడకండి ఏది రాలేదనుకోని సో మార్నింగ్ ఏదో ఒక టైంకి మీకు పంపించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి మీరు అది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హోం మంత్రిగా దిలీప్ వాల్సే సో మీరు బాగా గమనించినట్టయితే దిలీప్ పాటిల్ వాల్సే అనమాట సో దిలీప్ వాల్సే పాటిల్ అయితే ఈ దిలీప్ పాటిల్ నేను ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది సో ఉద్ధవ్ ఠాకరే గారి క్యాబినెట్లో హోం మంత్రిగా ఉన్న వ్యక్తి సో అనిల్ రాజీనామా చేయడం జరిగింది దాని గురించి ఆల్రెడీ నిన్న నేను కరెంట్ అఫైర్స్లో చెప్పేయడం జరిగింది సో అయితే ఈరోజు పేపర్లో వచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే అతను రాజీనామాను సో సబ్మిట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి పంపించిన తర్వాత అతని ప్లేస్లో మహారాష్ట్రకి నూతన హోంమంత్రిగా దిలీప్ పాటిల్ బాధ్యతలు తీసుకుని ఉన్నారనమాట ఈ విషయాన్ని సో దిలీప్ నియామక పత్రాలని గవర్నర్కి పంపినట్టు సీఎంఓ సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట ఇది గవర్నర్ ఆఫీస్కి పంపించడం జరిగింది సో ఈ గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే సో దిలీప్ వాల్సే ఎన్పి ఎన్సిపిలో సీనియర్ నేత అనమాట అతను ఎవరు దిలీప్ వాల్సే అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే గారి పార్టీ ఉందో ఆ పార్టీలతో బాగా సీనియర్ మోస్ట్ పర్సన్ పర్సన్ అలాగే అంతేకాకుండా అతను అతని తండ్రి దత్తాత్రేయ గోవిందరావు వాల్సే పార్టీ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యేగా ఎంపికయ్యాడు అంతేకాకుండా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా సో మహారాష్ట్ర కేబినెట్లో స్పీకర్గా కూడా పనిచేశారనమాట ఆ శాసనసభకి ఏడు ఏడుసార్లు అంబేవ్గావ్ అనే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు కూడా సృష్టించాడు ఏడు సార్లు గుర్తుపెట్టుకోండి అతనే ఈ దిలీప్ పాటేల్ అయితే ఇంతకుముందు అనిల్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే సో ముంబైకి కమిషనర్ ముంబై కమిషనర్ మీద ఒత్తిళ్ళు తేవడము అతని మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఆరోపణలు నేను చేయలేదని అతను చెప్పుకుంటూ అలాగే సో బాంబే హైకోర్టు అతని మీద సో ఒక విచారణ విచారణ కూడా చేపట్టాలని చెప్పడంతో అతను మనస్థాపనకు గురయ్యో మరి ఇంకే ఉద్దేశంతోనో మొత్తానికి అతనైతే రాజీనామా లేకనైతే సబ్మిట్ చేయడం జరిగింది ఓకేనా అది అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూడండి అంటే ఇప్పుడు మీరు అనిల్ ప్లేస్లో దిలీప్ వాల్సే పాటిల్ గారు నియమితులు కాబోతున్నారు ఆ అంశాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అది కూడా మహారాష్ట్ర హోంమంత్రిగా హోంమంత్రి క్యాడరు మహారాష్ట్ర క్యాబినెట్లో ఈ అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే కీ పాయింట్స్ చూస్తున్నాడు అయితే మహారాష్ట్ర నూతన హోంమంత్రిగా ఎవరు నియమితులయ్యారు శ్రీ దిలీప్ పాటిల్ అలాగే మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు శ్రీ ఉద్ధవ్ ఠాక్రే ఓకేనా తర్వాత మిగతా మాజీ మంత్రి ఎవరు ఏంటి అనేది ఎందుకు ఇక్కడ చెప్పలేదంటే ఆల్రెడీ నేను నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ మీరు చూడవచ్చు తర్వాత కృష్ణపట్నంలో వంద శాతం వాటా అదాని పోర్ట్స్ చేతికి యాక్చువల్గా ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని బై చేసిందన్నమాట కృష్ణపట్నం పోర్ట్లోని అదాని పోర్ట్స్ వాటా అనేది ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ బై చేసింది అయితే నిన్నటితో మిగిలి ఉన్న ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ని కూడా అదానీ పోర్ట్స్ నుండి కొనేయడం జరిగింది ఓకేనా ఆ వాటాని చేయిక్కించుకుంది అంటే మొత్తం సో కృష్ణపట్నంలో ఉన్న మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ వాటాని అదానీ పోర్ట్స్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది సో ఈ విషయాన్ని స్వయంగా అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ అంటే అదాని పోర్ట్స్ ప్రకటించడం జరిగిందనమాట అయితే ఈ యొక్క మొత్తం వంద శాతం ఎవరి దగ్గర ఉండేదంటే తెలుసా తెలుసండి కృష్ణపట్నం పోర్ట్స్కి సంబంధించి విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉండేది దాని దగ్గర నుండి ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటాని కొనుగోలు చేసిందనమాట ఎవరు అదాని పోర్ట్స్ వాళ్ళు దేన్ని కృష్ణపట్నం పోర్ట్ని మిగిలిన ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మొన్నటి వరకు ఈ విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గరే ఉండేది ఇంక ఇది కూడా ఆ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ని కూడా అదాని పోర్ట్స్ వాళ్ళు బై చేసేసారనమాట ఓకేనా అయితే ఈ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వాటా వాల్యూ ఎంతో తెలుసా అండి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనమాట చూసారా ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వాటా అది ఎందరో కృష్ణపట్నం పోర్ట్లో సో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి సొంతం చేసుకుంది ఎవరి దగ్గర నుండి విశ్వ సముద్ర విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుండి దక్కించుకుంది సో ఈ ప్రక్రియ మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది అలాగే చట్టపరమైన అనుమతుల మేరకు ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పారు దీంతో అదాని పోర్ట్స్ కృష్ణపట్నం పోర్టు వంద శాతం కంపెనీని తన హోల్డింగ్లోకి తీసుకోవడం జరిగింది అయితే అక్టోబర్లో రెండు వేల ఇరవై అక్టోబర్లో ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ని బై చేశారు నేను అప్పటి పేపర్ అనాలసిస్లో కూడా చెప్పాను సో మిగతా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వాటాను కొనుగోలు చేసి మొత్తం కృష్ణపట్నం పోర్టు ఎంటర్ప్రైజెస్ వాల్యూ పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లకు నిలిచింది అనమాట దాని ఒక వాటా కొనుగోలుతో ఇప్పుడు మొత్తము దాని వాల్యూ సో దాని ఎంటర్ప్రైజ్ వాల్యూ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయ కోట్ల రూపాయలు అయ్యింది దేనిది కృష్ణపట్నం పోర్టుది చూసారా చాలా ఎక్కువ మొత్తం దాని వాల్యూ అయితే డీప్ వాటర్ పోర్ట్ అంటే కంటైనర్లు బొగ్ అంటే దీన్ని డీప్ వాటర్ పోర్ట్ అనమాట దీన్ని కృష్ణపట్నం పోర్ట్ అంటే కంటైనర్లు బొగ్గు బ్రేక్ బల్క్ లిక్విడ్ కార్గో మొదలైన ఉత్పత్తులు కృష్ణపట్నం పోర్టు నుంచి ఎగుమతి దిగుమతిలో అవుతున్నాయి ఇలాంటి ఇలాంటి ఎగుమతులు ఏవైతే ఉంటాయో లైక్ కంటైనర్లు బొగ్గు బ్రేక్ బల్క్ లిక్విడ్ కార్గో మొదలైన వాటిని ఏవైతే ఎగుమతులు దిగుమతులు చేస్తాయో దాన్ని డీప్ వాటర్ పోర్ట్ అంటారు డీప్ వాటర్ పోర్ట్ అంటారు కదా చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రస్తుతం దీని వార్షిక హోండ్లింగ్ సామర్థ్యం అరవై నాలుగు మిలియన్ టన్నులు అనమాట భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచాలి అంటే దీన్ని మూడు వందల మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంతో పోర్ట్ అంటే ఈ అదాని పోర్టు వాళ్ళు బై చేయడం జరిగిందని చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో నౌక రవాణా వ్యాపారంపై పట్టు బిగించే లక్ష్యంతో భాగంగా కృష్ణపట్నం పోర్టులో మొత్తం వాటాను అదాని పోర్ట్స్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చిలో ఈ కృష్ణపట్నం పోర్టు స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పోర్టు ఆదాయము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ముప్పై ఎనిమిది మిలియన్ల టన్నుల సరుకును పోర్టు ఈ హ్యాండిల్ చేయగలదని దీని యొక్క ఆదాయం పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల నలభై కోట్లు పరిమితి కాగలదని అంచనా వేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల మిలియన్ల టన్నుల సామర్థ్యాన్ని సమకూర్చనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టులో వంద శాతం వాటాను అదానీ పోర్ట్స్ చేజిక్కించుకుందని అదానీ పోర్ట్స్ ఇవో కరణ్ అదానీ కరణ్ అదానీ గారు ప్రకటించారు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటే ఇందులో కీ పాయింట్ చూద్దాం కృష్ణపట్నం పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అండి మీకు ఒక విషయం చెప్తాను చాలామంది ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏవైతున్నాయో చదువుతున్న మ్యాటర్ని అంతా స్కిప్ చేసేస్తాడా ఈ సోదంతా ఎవడ వింటాడా బాబు అనుకొని ఉంటారు చాలామంది అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ అలాగే చేస్తారు అయితే వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే దీన్నే కంఠస్థ పెట్టడం అంటారు ఓన్లీ క్వశ్చన్లు ఒకటి నేర్చుకోవడం కంఠస్థ పెట్టడం అంటారు కానీ మనం మూలాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా క్వశ్చన్లు ఈజీగా గుర్తుంటాయి అందుకే చాలామంది టీచర్స్ అంటూ ఉంటారు లెక్చరర్స్ మీరు చదివే కంటే రాయడము చాలా మేలు అది మీకు చాలా ఈజీగా గుర్తుండడానికి అవకాశం కల్పిస్తుంది అంటారు కాబట్టి మీరు ఇక్కడ రాసింది ఇక్కడ ఏం రాశాడు ఈ ఆర్టికల్ అది కానీ చదవకుండా డైరెక్ట్గా క్వశ్చన్లో నేను క్వశ్చన్లు చెప్తున్నాను కదా క్వశ్చన్లు చదివితే సరిపోద్దని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు టెంపరీ నాలెడ్జ్తోనే ఉంటారు దాని కంఠస్థ మెథడ్లో ఉంటుంది మీకు అదే ఆటోమేటిక్గా నేను చెప్పే ఏదైతే ఈ మ్యాటర్ ఉందో ఈ సబ్జెక్ట్ని మీరు ఎక్కించుకున్నారనుకోండి మీరు రాత్రి నిద్రలో లేక అడిగినా ఆ కృష్ణపట్నం పోర్ట్ని ఎవరు బై చేసారు టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే అదాని పోర్ట్స్ వాళ్ళు అదాని పోర్ట్స్ గ్రూప్ వాళ్ళు బై చేసేస్తారు అని ఈజీగా గుర్తుండిపోతుంది అలా అనమాట అలా గుర్తుండాలంటే మీరు మొత్తం సబ్జెక్ట్ని తెలుసుకోవాలి నేను చెప్పేది అది ఎందుకంటే చాలామంది అలాగే చేస్తున్నారు ఆ విషయం నాకు తెలుస్తుంది ఎంతమంది నేను చదివే నేను చదివేది వింటున్నారు ఎంతమంది ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే వింటున్నారు అనేది నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరైతే ఆ నాలెడ్జ్తో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్ రాదు కంఠస్థ మాత్రం పెట్టడంలో తోపు అవుతారు దయచేసి అలాంటి పనులు చేయకండి అంటే ఇక్కడ మీరు ఎక్కువసేపు చదవడం వల్ల నాకు వచ్చే ఏం బెనిఫిట్ ఉండదు ఆ బెనిఫిట్ అంతా మీకే ఉంటుంది కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను అంటే యూజ్ ఉండదు మీరు అలా చేస్తే అని చెప్పడం వరకు మాత్రమే చెప్పాలనుకున్నాను చెప్పాను ఎవరైతే సో ఫుల్గా నా ఆర్టికల్స్ కూడా వింటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో వింటున్నాను బ్రో లేదా ఏ మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు నెక్స్ట్ కృష్ణపట్నం పోర్ట్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ ఇది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ అండ్ కృష్ణపట్నం పోర్టును ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైంది అదానీ పోర్ట్స్ ఎవరు ఎవరంటే కరణ్ అదానీ అండ్ తర్వాత ఏ సంవత్సరానికి కృష్ణపట్నం పోర్ట్ నుండి ఐదు వందల మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సమకూర్చనున్నారంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఓకేనా అది నెక్స్ట్ ఆర్టికల్ అండి ఆకాశ్ ఎడ్యుకేషనల్ బైజూస్ పరం అంటే సో బైజూస్ అనే ఒక ఎడ్యుకేషన్ కంపెనీ ఆకాశ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళని కం కంపెనీ కొనేసింది అనమాట ఓకే దాని డీన్ వ్యూ డీల్ వాల్యూ ఎంతో తెలుసు అండి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు బై చేసింది బైజూస్ చూడండి ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ మరో కంపెనీని కొనుగోలు చేసింది మెడికల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ ఇచ్చే ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ కంపెనీని వంద కోట్ల డాలర్లకు అంటే సుమారు ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని ఇందులో సిక్స్టీ పర్సంటేజ్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ వరకు కూడా నగదు రూపంలో ఇచ్చి మిగతా మొత్తాన్ని బైజూస్ ఈక్విడిటీలో షేర్ ఇస్తారన్నమాట అయితే ఈ విషయాన్ని ఈ యొక్క ఏదైతే ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంపెనీ ఈ యొక్క సర్వీసెస్ ఎండి ఉన్నారో ఆకాశ్ చౌదరి అనౌన్స్ చేశారు ఈక్విటీలో బ్లాక్ స్టోన్ కంపెనీకి ఉన్న ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం వాటా కూడా బైజూస్ పరం కానుంది బైజ్యూస్కి సంబంధించి ఇది అతిపెద్ద కొనుగోలు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విద్ విద్యారంగ కొనుగోలులో ఇది ఒకటి అనమాట మొదటి అంటే అత్యధిక విద్యా కొనుగోలు ఇది ఓకేనా ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు అంట ఎందులో విద్యారంగంలో గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అంతేకాకుండా బైజూస్కి ఓన్లీ బైజూస్కి కూడా ఇది చాలా పెద్ద కొనుగోలు ఓకేనా అయితే బైజ్యూస్ వాల్యుయేషన్ ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు అనమాట అంటే దాని వ్యాల్యూ బైజ్యూస్ కంపెనీ వాల్యూ ఎంత ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై కోట్లు సో ఆకాష్ డీల్తో బైజ్యూస్ వాల్యుయేషన్ ఏకంగా పదమూడు వందల కోట్ల డాలర్లకు అంటే సో ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై కోట్లకు చేరింది దేశంలో మరే స్టార్టప్ కంపెనీ వాల్యుయేషన్ ప్రస్తుతం ఈ స్థాయిలో లేదు ఇంత పెద్ద వాల్యుయేషన్ అంటే ఇంత పెద్ద విలువైన కంపెనీ ఇదేనమాట స్టార్టప్ కంపెనీలో గుర్తుపెట్టుకోండి కేరళకు చెందిన రవీంద్రన్ ఈ యొక్క బైజూస్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలు అనమాట లైక్ ఎవరైతే సో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు పెద్ద పెద్ద ప్రవేశ పరీక్షలు కావచ్చు చిన్న చిన్న స్థాయి విద్యార్థుల నుండి పెద్ద పెద్ద ఉద్యోగాల భర్తీ వరకు కూడా ఈ యొక్క బైజూస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట సో ఎంత ఎంతవరకు తెలుసుకుంటే చాలు మనం ఓకేనా ఆకాశ అనే కంపెనీని ఆకాశ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కంపెనీని బైజూసు మొత్తము వంద కోట్ల డాలర్లకు బై చేసింది అంటే ఇండియన్ కరెన్సీలో వంద కోట్ల డాలర్లకు బయజేసింది ఇండియన్ కరెన్సీలో డెబ్బై మూడు వేల కోట్ల రూ సారీ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అనమాట నెక్స్ట్ కీ పాయింట్స్ అండి ఆకాశ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని వంద కోట్ల డాలర్లు అంటే ఏడు వేల మూడు వందల కోట్లకు కొనుగోలు చేసిన సంస్థ ఇది బైజూస్ విద్యారంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు కొనుగోలు ఏ సంస్థ చేసిందంటే బైజూస్ బైజూస్ ప్రస్తుత వాల్యుయేషన్ ఎన్ని కోట్ల డాలర్లు అంటే పదమూడు వందల కోట్ల డాలర్లు అంటే ఎనిమిది ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై కోట్లు సో బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు రవీంద్రన్ కేరళకు చెందిన వ్యక్తి ఇది ఒక స్టార్టప్ కంపెనీ బైజూస్ అనేది అండ్ ఎడ్యుకేషనల్ స్టార్టప్ కంపెనీ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ఆన్లైన్లో మాత్రమే నెక్స్ట్ బీసీసీఐ ఏసీయూ చీఫ్గా షాబీర్ అయితే బీసీసీఐ అంటే ఏంటి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓకేనా సో బోర్డ్ ఆఫ్ ఇండియన్ అంటే మన ఇండియన్ క్రికెట్ని నియంత్రించే ఒక సంస్థ అనమాట ఓకేనా సో అయితే దీని యొక్క నిరోధక విభాగమైన ఏసీయు అంటే యాంటీ కరప్షన్ యూనిట్ అనమాట ఏసీయూ అంటే ఈ బీసీసీఐ కింద పనిచేసే అవినీతి నిరోధక విభాగమైన ఏసీయూకి చీఫ్గా గుజరాత్ మాజీ డీజీపీ ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా షాబీర్ అనమాట అతని పేరు పూర్తి పేరు వచ్చేసి షాబీర్ హుస్సేన్ షేక్దాం కండీవాలా ఇతని పేరు గుర్తుపెట్టుకోండి ఇతను గుజరాత్లో డీజీపీగా వర్క్ చేశారు ఇప్పుడు రిటైర్డ్ అనుకోండి వర్క్ చేశారు ఇతన్ని ప్రజెంట్ ఈ యొక్క బీసీసీఐ సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియన్ క్రికెట్ అనమాట సో ఇండియన్ క్రికెట్ని నియంత్రించడానికి బీసీసీఐని ఓకే సో ఇప్పటిదాకా ఏసీయూ చీఫ్గా ఉన్న అజిత్ సింగ్ పదవకాలం గత నెల గత నెల అంటే మార్చి ముప్పై ఒకటితో కంప్లీట్ అయిపోయింది దీంతో అతని స్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన సో ఎవరైతే షబీర్ హుస్సేన్ షేక్దామ్ ఖండవాళ్ళు ఉన్నారో ఇతన్ని నియమించడం జరిగిందనమాట సో ఇప్పటికి ప్రెజెంట్ ఇతనికి డెబ్బై సంవత్సరాలు అంటే ఇతను పంతొమ్మిది వందల మూడుకి చెందిన ఐపీఎస్ బ్యాచ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు సో అతను మాజీ గుజరాత్ డీజీపీ కూడా ఓకే దీని గురించి ఒకసారి చూద్దాం బీసీసీఐని విస్తరించండి అని అడగచ్చు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో క్రికెట్ నియంత్రించడానికి సంబంధించిన సంస్థ అనమాట ఇది తెలుగులో భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటారు అలాగే ఏసీయూని విస్తరించండి యాంటీ కరప్షన్ యూనిట్ అండ్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన యాంటీ కరప్షన్ యూ యూనిట్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు సో షాబీర్ హుసేన్ షేక్ కండవాల అయితే షాబీర్ హుసేన్ షేక్దాం కండవాల ఏ రాష్ట్ర మాజీ డీజీపీ గుజరాత్ అండ్ డీజీపీని విస్తరించండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భారత క్రికెట్ మండలి నియంత సో భారత క్రికెట్ మండల్ నియంత్రణ మండలికి చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ మాజీ చీఫ్ ఎవరు అజిత్ సింగ్ అనమాట ఇతను మార్చి థర్టీ ఫస్ట్న ఆ పదవ అంటే అతను పదవకాలం అయిపోయింది ఇప్పుడు అతని ప్లేస్లో షో షాబీర్ హుస్సేన్ షేక్దామ్ ఖాండావా గారు నియమితులయ్యారు ఓకే అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే ఇది కనబడుతుంది కదా కాశ్మీర్లో చీనాబు నది మీద ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ని అంటే వంతెనను నిర్మిస్తోంది ఇండియన్ రైల్వే దానికి సంబంధించిన ఆర్చ్ని ఈరోజు అమర్చడం జరిగిందనమాట ఇదిగో ఆర్చ్ అంటే ఇదే మీకు కనబడుతుంది కదా ఆర్చ్ అంటే ఇదే ఈ ఆర్చ్ని నిన్న నిన్ను బిగించడం జరిగిందనమాట సో అయితే ఇది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పెట్టే అవకాశం కూడా ఉంది ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యేటప్పటికీ టైం పెడుతుంది దానికి సంబంధించిన ఆర్చ్ని నేను బిగించడం జరిగింది సో అదేం పెద్ద విషయం కాదు బిగించారు అనేది కానీ చాలా పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి ఆ ఆర్టికల్స్లో మరొకసారి ఈ చీనాబు వంతెన గురించి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంతెన గురించి మనం ఒకసారి చర్చించుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ నేను కట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పుడో ఇచ్చేసాను అయితే ఉన్న ఇంకొన్ని అప్డేట్స్ గురించి మనం చూద్దాం ప్రపంచంలోనే అతి అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జికి ఎత్తైన ఓకేనా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జికి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం నిన్నటితో కంప్లీట్ అయిందనమాట దీంతో వంతెన నిర్మాణం దాదాపు కంప్లీట్ అయినట్టే సో ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలుపుతున్నారు కాశ్మీర్ లోయలోని చీనాబ్ నదిపై దీన్ని నిర్మిస్తున్నారన్నమాట దీని నిర్మాణానికి దాదాపు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు అయ్యాయి యుఎస్బీఆర్ఎల్ఎల్ ప్రాజెక్టులో భాగంగా పదమూడు వందల పదిహేను కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మిస్తున్నారు మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నర ఏళ్లలో కంప్లీట్ అవుతుందని ఉత్తర రైల్వే జిఎం అంటే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగల్ చెప్పారు తాజాగా పూర్తి చేసిన ఆర్చు ఒక ఇంజనీరింగ్ అద్భుతమని ప్రధాని మోదీ విజన్తో పూర్తి పొంది స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్ను అత్యున్నతగా నిలిపిందని రైల్వే మంత్రి మన దేశానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ అండి అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా అతనే ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి మంత్రి కూడా అతనే అనమాట మన ఇండియాకి అతను ట్వీట్ చేశారు అయితే దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి ఇక్కడ మనం చర్చించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా వంతెన ప్రత్యేకతలు ఏంటంటే ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుందండి ముప్పై ఐదు మీటర్ల ఎక్స్ట్రా ఎత్తులో ఉంటుంది చైనాభ నది ఉపరతలం మీద నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే ఇప్పుడు ఇది నది అనుకోండి ఇది నది అడుగిది అడుగు భాగం నది అడుగు భాగము ఇది పై భాగం అనమాట అంటే ఈ ఉపరతలానికి బ్రిడ్జ్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కదా అది మీరు అయితే రెండు వేల నాలుగులో దీని నిర్మాణం స్టార్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆగింది మళ్ళీ రెండు వేల పదిహేడు నుంచి వంతెనపై ఆర్చ్ని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు ఈ ఆర్చ్ పొడవు నాలుగు వందల అరవై ఏడు మీటర్లు బరువు సో పదివేల ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులు అనమాట ఓకే అండ్ రెండు వేల ఎనిమిది వంద రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వేల రెండు వేల కాదు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెట్రిక్ టన్నుల ఇనుము అరవై ఆరు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను దీనికోసం వాడారు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా ఇది తట్టుకునేటట్టు డిజైన్ చేశారు దీని డిజైన్ కోసం టెక్లా అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి డి డిటైలింగ్ చేశారు నిర్మాణంలో వినియోగించిన స్టీలు మైనస్ పది నుంచి ప్లస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది అనమాట అంటే చలిని తట్టుకుంటుంది అది ఉష్ణోగ్రతను కూడా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాము గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఆర్టికల్ కానీ మీరు చదవలేదు అను వినలేదు అనుకోండి అది మీకే నష్టము ఏదో బ్రదరు క్వశ్చన్స్ చెప్పేస్తున్నాడు బాగానే మీరు నోట్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు కానీ సో మీరు ఆర్టికల్ కానీ వినకపోతే మీరు మరిన్ని విషయాలు ఇది చేయలేరు ఎందుకంటే నేను క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను కానీ అక్కడ ఫంక్షనింగ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా మీ మైండ్లో రీడ్ అయి రీడ్ అయిపోతాయి నేను చెప్పినప్పుడే అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ నిర్మాణం అవుతుందంటే కాశ్మీర్లో కాశ్మీర్ లోయలో ప్రస్తుత కేంద్ర రైల్వే మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ని ఏ నదిపై నిర్మిస్తున్నారంటే చీనాబ్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ నది ఉపరతలానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చైనాబు నదిపై ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే టూ థౌసండ్ ఫోర్టీన్ చైనాబు నదిపై ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఎన్ని మెట్రిక్ టన్నులు ఎన్ని వాడారు అంటే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెట్రిక్ టన్నులు చేయినాబు నదిపై ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఏ సాఫ్ట్వేర్ను డి డిటైలింగ్ చేయడానికి వాడారు అంటే టెక్లా అనే ఒక సాఫ్ట్వేర్ని చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత ఎంఎస్ఎంఈలకు నలభై ఏడు వేల నాలుగు వందల రెండు కోట్ల రుణాలండి సో ఈ విషయాన్ని వచ్చేసి నాబార్డు తన ఫోకస్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సంబంధించిన రాష్ట్ర అంటే స్టేట్ ఫోకస్ లెటర్లో నాబార్డ్ అయితే వెల్లడించింది సో ఇది ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం అనమాట దీని గురించి మనం ఒకసారి చర్చిద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలకు నలభై ఏడు వేల నాలుగు వందల రెండు పాయింట్ పదిహేను కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఫోకస్ పత్రంలో అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందని చెప్తూ అలాగే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని చెప్తూ ఆ లెటర్లో చెప్పింది ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్తోమత లేని ఎనభై ఆరు వేల ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా రుణాలను వైఎస్ఆర్ నవోదయ పేరిట వన్ టైం పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సో దాని ద్వారా వచ్చేసి రుణాలు తీర్చలేని కంపెనీలకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఇప్పటికే నాబార్డు కూడా ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం ఎందుకు అంటే రైతులకు ఇతర రంగాల్లో యువత యువతను నైపుణ్యం చేయడానికి నాబార్డు అలాగే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కూడా జరిగింది అయితే సో నాబార్డు సూచించింది అనమాట ఈ విషయాన్ని అంటే సో అధిక కేటాయింపులు జరగాలి అనేసి రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లస్టర్ను కూడా ఏర్పాటు చేస్తుందని నాబార్డు తన యొక్క ఫోకస్ లెటర్లో చెప్పింది రెండు వేల ఇరవై ఇరవై మూడు రాష్ట్ర పారిశ్రామిక విధానంలో సూక్ష్మ చిన్నతర పరిశ్రమలకు ప్రోత్సహించడం కోసం పలు రాయితీలను కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిందని నాబార్డు తన యొక్క స్టేట్ ఫోకస్ లెటర్లో అనౌన్స్ చేసింది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చారనమాట అంటే సో జిల్లా పేరు జిల్లాకి కేటాయించ అంచనాలు అంచనాల యొక్క కేటాయింపులు ఎంఎస్ఎంఏకి సో రాష్ట్రాల వారిగా తన యొక్క అంచనాలు వెల్లడించింది అనమాట నాబార్డు అది మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ రాబోయే ఏదైతే ఈ పేపర్ అనాలిసిస్ స్పీడ్ ఉంటుందో అందులో మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట అంటే ఇది అంత ముఖ్యం కాదు కానీ ఎవరైతే ఫైనాన్షియల్ కావచ్చు ఎకానమీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో ఇలాంటివి వాళ్ళు చదవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డ్ రాష్ట్ర ఫోకస్ పత్రంలో అంచనా వేసిందంటే నలభై ఏడు వేల నాలుగు వందల రెండు పాయింట్ పదిహేను కోట్లు రైతులు రైతులకు ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తే సంస్థ ఒప్పందం చేసుకుందంటే నాబార్డ్ ఇది ఓకే నెక్స్ట్ చూడండి క్రూర హింసల శిబిరం కథ ముగిసిందా అనే ఒక ఆర్టికల్తో ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది సో ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఓకేనా చూడండి ఇక్కడ క్రూర హింసల శిబిరం కథ ముగిసిందా అని దీని పేరు గ్వాంటానమో బే జైలు అనమాట ఈ జైలుని ప్రజెంట్ టెంపరీగా మూసారు ఎందుకు మూశారంటే ఈ యొక్క జైలు చాలా పురాతనమైన జైలు అనమాట ఈ జైలుని చాలా కాలం కిందట నిర్మించారంటే రెండు వేల రెండు నుంచి వివిధ దశల్లో దీన్ని నిర్మాణం సాగుతోంది అంటే ఇది దీని పరిస్థితి ఏం బాగాలేదనమాట అయితే దీన్ని టెంపరీగా క్లోజ్ చేసి వేరొక శిబిరానికి అందులో ఉన్న ఖైదీల్ని తరలించడం జరిగిందనమాట సో అయితే ఎందుకు ఈ జైలు గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా క్రూర హింసల శిబిరం అంటది చాలా క్రూరంగా ఖైదీల్ని హింసిస్తారంట ఈ జైల్లో సో అయితే ఈ జైల్ని గ్వాంటానమో జే జైలు అంటారు ఈ జైలు వచ్చేసి క్యూబా సమీపంలో అమెరికా నౌకా స్థలంలో ఉందనమాట అయితే వేరే దేశాల నుంచి రహస్యంగా పట్టుకొచ్చిన వ్యక్తులను సిఐఏ అమెరికా సైనిక దళాలకు సంబంధించేవి ఇక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుందనమాట అలా ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళని సో చాలా దారుణంగా హింసిస్తారంట ఈ జైల్లో అయితే రెండు వేల ఒకటిలో ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న ఐదుగురు వ్యక్తులను కూడా యుద్ధ నేరోపణలతో ఈ యొక్క క్యాంపులో శవన్లో బంధించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్వాంటీనామా జో జైలుకు పూర్తిస్థాయిలో మూసివేయాలని భావిస్తున్నట్లు ఇటీవల తెలిపారు ఇందుకు అమెరికా చట్టసభలో ఆమోదం కూడా అవసరం అనమాట సో అయితే ప్రజెంట్ అయితే టెంపరీగా తరలించారు అయితే దీన్ని మరమ్మతులు చేసి మళ్ళీ సో ఓపెన్ చేస్తారా ఏంటనేది మనకు తెలీదు అయితే ఇలాంటి ఒక జైలు ఉండకూడదని చాలా హ్యూమన్ రైట్స్ సంస్థలు ఎన్ని విన్నవించుకున్నా సరే పట్టించుకోవట్లేదు అనమాట అయితే సో ఇక్కడ ఎక్కువ తాలిబాన్స్ని ఆల్ ఖైదా ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని అంటే ఇస్లామిక్ తీవ్రవాదులను పట్టుకొచ్చి ఇక్కడ బందీ చేస్తారు అయితే జెనివా ఒప్పందానికి విఘాతం అనమాట ఇది విదేశీ ఖైదీలకు ఉండే చట్టబద్ధమైన హక్కులు నిరాకరణ విచారణలో క్రూరతి క్రూరమైన పద్ధతులు అమలు వంటి చర్యల్లో ఈ జైలు తీవ్ర వివాదాస్పదమైందని చెప్పొచ్చు అంటే జెనివా ఒప్పందం అంటే ఏంటంటే మనము విదేశీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే వేరే దేశానికి చెందిన విదేశీ ఖైదీలను అక్కడ ఉంచి క్రూరంగా శిక్షించడము వాళ్ళని క్రూరంగా చూడడం అనేది తప్పు అన్నమాట సో ఆల్రెడీ ఆ దేశ సుప్రీంకోర్టు అంటే అమెరికా సుప్రీంకోర్టు కూడా వీటిని పట్టింది అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలైన అయిన ఇంటర్నేషనల్ రెడ్ క్రాసు ఇలా చాలా సంస్థలు కూడా ఈ జైలు జరిగే క్రూరమైన చర్యలను పలు ఖండించాయి అయినా ఆ దేశం అంటే అమెరికా పట్టించుకోవాలి మొత్తానికి జో బైడెన్ గారు ప్రజెంట్ ఈ యొక్క జైలును మూసేయాలని ప్రతిపాదనలో ఉన్నారని తెలుస్తుంది అయితే టెంపరీగా మరి తరలించారని ఈ వార్తల్లో వస్తుంది మరి టెంపరీగా ఎందుకు తరలించాలనేది తెలియదు చూడాలి ఏంటనేది అయితే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు అంటే మీకు ఎగ్జామ్లో వస్తుందని కాదు కేవలం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే తెలుసుకోవాలి అతి ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన చేయలు ఎక్కడుందనేది తెలుసుకోవాలి కదా అసలు ఏంటి దీనికి అదేంటో తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది ఇది ఎగ్జామ్లో వస్తుందని మాత్రం కాదు అయితే నేను దీని ద్వారా కొన్ని అంటే ఆర్టికల్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఏంటి ప్రపంచంలో అత్యంత క్రూరమైన నిర్బంధ కేంద్రం ఏది అంటే గ్వాంటీనామో బేజైలు గ్వాంటీనామో బేజైలు ఏ దేశానికి చెందిందంటే అమెరికా గ్వాంటీనమో జైబెయిలు ఏ నగరానికి సమీపంలో ఉందంటే క్యూబా అది ఓకేనా తర్వాత ఇండోనేషియాలో సెరోజా ప్రతాపం అండి దీని గురించి నేను పెద్దగా చర్చించే అంశం ఏం లేదు అయితే ఈ సెరోజా అనే ఒక తుఫాను కారణంగా సెరోజా అనేది ఒక తుఫాను ఈ సెరోజా తుఫాన్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి సెరోజా అనేది ఏ దేశానికి ఏ దేశంలో ప్రబలించిన లేదా అంటే వచ్చిన తుఫాన్ అని అడగొచ్చు సెరోజా తుఫాన్ అనేది ఇండోనేషియాలో వచ్చిన ఒక తుఫాన్ అనమాట సో ఈ తుఫాన్ కారణంగా వంద మంది ఇప్పటివరకు మరణించడం జరిగింది ఓకేనా వంద మంది చనిపోయారు ఈ యొక్క తుఫాన్ కారణంగా సో ఈ తుఫాన్ వచ్చేసి కొండ చర్యలు విరిగిపోవడం వరదలతో ముంచడం వల్ల చనిపోవడం జరిగింది అయితే ఇందులో కొంతమంది ఏకంగా సజీవ సమాధి కూడా అయిపోవడం జరిగింది అంటే భూమిలోనే కలిసిపోయారనమాట పాపం అలాంటి మరణాలు కూడా చూస్తుంది అనమాట ఇండోనేషియాలో సెరోజా అనే ఒక తుఫాను సెరోజా తుఫాను ఏ దేశంలో సంభవించిందని అడగవచ్చు ఇండోనేషియాని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క అంశమే ఇంక మిగతాదంతా మనం చర్చించుకోవడం మనకు వృధా అది ఆన్స్ చూసుకున్నట్టయితే సెరోజా చూడండి క్వశ్చన్ సెరోజా తుఫాను ఏ దేశంలో సంభవించిందని అడుగుతాడు ఇండోనేషియా అంతే ఇంతకుమించి ఎక్కువ అడగరు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం వంద మంది వరకు చనిపోయారు మళ్ళీ ఆ లెక్క పెరగవచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి మనము సో అది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఈ సెరోజా తుఫాను ఏ దేశంలో వచ్చిందని అడుగుతాడు అది మాత్రం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరో రెండు సార్లు అధ్యక్షుడిగా పుతిన్ అండి సో ఆల్రెడీ నేను పలుమార్లు చర్చించాను మీకు మన పేపర్ అనాలసిస్లో సో మరో రెండు సార్లు అంటే రెండు వేల ముప్పై వరకు కూడా రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం వరకు కూడా రెండు సార్లు అధ్యక్ష పదవిని కల్పించే వీలైన ఒక చట్టానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న లాంఛనంగా సైన్ చేశారు అయితే ఈ సైన్ వల్ల ఈ చట్టం వల్ల రెండు వేల ముప్పై అరవై వరకు కూడా ఆ పదవులో ఆయన కొనసాగొచ్చు రాజ్యాంగ సంస్కరణలో భాగంగా పుతిన్ తెచ్చిన ఈ ప్రతిపాది ప్రతిపాదనను మద్దతుగా గత సంవత్సరంలో ఆ దేశ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఒకే చెప్పడము ఈ బిల్లుకు గత నెలలో అంటే మార్చిలో చట్టసభలో ఆమోదం తెలపడము జరగడం జరిగింది అయితే అరవై ఎనిమిదేళ్ళ పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రష్యాలో అధికారంలో ఉన్నారు సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా ఎక్కువ కాలం పాటు పదవిలో ఉన్న వ్యక్తిగా అతని రికార్డు ఉంది ఆయన ప్రస్తుతం ఆరేళ్ళ పదవ కాలం రెండు వేల ఇరవై నాలుగుతో కంప్లీట్ అవుతుంది అయితే అది అయిపోయిన తర్వాత కూడా ముప్పై ఆరు వరకు కూడా ఇతనే ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగాలనేది ఈ కొత్త చట్టం రూలు ఓకేనా కొత్త చట్టం రూల్ అది అంటే అతను రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఆ పదవిలో ఉండొచ్చు అయితే ఇంకా అతను నచ్చితే అతను చనిపోయిన వరకు కూడా ఆ పదవిలో ఉండొచ్చు అని రాసుకోవచ్చు కాదని మరి అతను ముప్పై ఆరు వరకు ఎందుకు డీలింగ్ పెట్టుకున్నాడో మనకు తెలియదు సో అయితే మొత్తానికి అతను ఇంకొక రెండుసార్లు పదవిలో అతను ఉండొచ్చు అనమాట సార్లు పదవిలో ఓకే అయితే ఇలాంటి ఒక కొత్త చట్టాన్ని చైనా కూడా ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది సో అక్కడ కూడా కొంచెం ప్రజాదరణ కూడా పొందడం జరుగుతుంది చైనాలో కూడా సేమ్ రెండు కమ్యూనిస్ట్ పార్టీలే కదా అక్కడ ఉన్నవి కాబట్టి చైనా కూడా సేమ్ ఇలాంటి ఒక చట్టాన్ని రూపొందించడం కూడా జరుగుతుంది దాని న్యూస్ కూడా త్వరలో రాబోద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి సేమ్ రష్యా లాగే అయితే రెండుసార్లు అధ్యక్ష పదవుకు పోటీ చేసేందుకు వీలు కల్పించే చట్టంపై ఏ దేశ అధ్యక్షుడు సంతకం చేశారు రష్యా ఇంకొక విషయం చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం అండ్ రష్యా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు వ్లాదిమిర్ పుతిన్ కొత్త చట్టం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ సంవత్సరం వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు రెండు వేల ముప్పై వర వరకు నెక్స్ట్ మయామీ ఓపెన్ ఛాంప్ హుర్కాల్జ్ సో చూడండి పురుషుల టెన్నిస్ స్టార్స్ అయిన ఫెడరల్ రాఫెల్ నాదల్ జోకోవిచ్ డొమినిక్ థీమ్ వీళ్ళు అటెండ్ కాకపోవడం వల్ల మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పోలాండ్కి చెందిన ప్లేయర్ అయిన హుంబార్డ్ హుర్కుజ్ ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట సో ఫైనల్లో ఇటలీకి చెందిన పంతొమ్మిదేళ్ళ జానిక్ సెనేర్పై ఏడు ఆరు ఆరు నాలుగు తేడాతో సో ఇతను ఈ యొక్క మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో చాంపియన్గా నిలవడం జరిగింది సో అంతేకాకుండా హుర్కాజ్ తన కెరీర్లో ఇదే ఫస్ట్ ఛాంపియన్షిప్ అనమాట మస్తి ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాడు ఇది అతని కెరీర్లో ఫస్ట్ ఇది అండ్ ఇతనికి ఈ యొక్క ఛాంపియన్గా నిలవడం ద్వారా మూడు లక్షల డాలర్ల ప్రైస్ అంటే రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో దీంతో పాటు థౌజండ్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా ఇచ్చారు అతనికి ఇంతే ఇంతవరకే తెలుసుకోవాలి ఇంతకు మించి ఇంకా ఉపయోగమైన న్యూస్ ఏం లేదు అందరూ త్వరగా తెలుసుకుంటే చాలు మయామి ఓపెన్ ఛాంపియన్ ఎవరు సో ఛాంపియన్షిప్ గెలవడం వల్ల అతనికి ఎంత వచ్చింది అతను ఏ దేశానికి చెందినవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే దీని ద్వారా మనకి ఇంపార్టెంట్ అయిన ప్రధానమైన రెండు ప్రశ్నలు మయామి ఓపెన్ మాస్టర్ సిరీస్ టోర్ని రెండు వేల ఇరవై ఒకటి ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే ఉంబార్డ్ హుర్కజ్ అలాగే హుబార్డ్ హుబార్డ్ హుర్కచ్ అలాగే మయామి ఒసాకా మాస్టర్ సారీ మయామి ఓపెన్ మాస్టర్ సిరీస్ టోర్నీ రెండు వేల ఇరవై ఒకటి ఛాంపియన్లో హుబాట్ హుర్కాజ్ ఏ దేశానికి చెందినవాడంటే ఆ ఛాంపియన్ పోలాండ్కి చెందిన ఛాంపియన్ ఇవ్వండి ఇక్కడ మీకు కనబడుతుంది అయితే అతనికి ఎంత ప్రైజ్ అనేది వచ్చిందనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎడిటోర్లు అండి పచ్చదనం భష్మీ పట్టణం పచ్చదనం భష్మీ పట్టణం చూడండి అంటే లైక్ బ పచ్చదనం అనేది మంటల్లో కాలిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట టైటిల్ ఉద్దేశం అది సో జీవ వైవిధ్య పరిరక్షణలో అడవులది కీలక భూమిక ఇది మనం ఇది నేను ఇదే ఫస్ట్ టైం కాదు అడవుల గురించి చెట్ల గురించి భూతాపం గురించి ఎన్విరాన్మెంట్ గురించి కాలుష్యం గురించి వెహికల్ పొల్యూషన్ గురించి ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి అబ్బో చాలా ఆర్టికల్స్ మీకు ప్రస్తావిస్తూనే చెప్పాను చాలా వరకు చాలామందికి నా యొక్క సజెషన్స్ కూడా షేర్ చేశాను మళ్ళీ దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను అండ్ ఇప్పటివరకు మనం ఆస్ట్రేలియాలోనో లేదా అమెజాన్ అడవుల్లోనో మంటలు చెలరేగాయి అవి ఇవి అని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మన భారతదేశంలో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది దాని గురించి మనం చర్చించుకోవాలి కాబట్టి ఈ ఆర్టికల్ నేను కట్ చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన చాలా పెద్ద ఇష్యూ ఇది కాబట్టి పట్టించుకొని పెద్ద ఇష్యూ ఇది ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకొని పెద్ద ఇష్యూలో ఒకటి నా ఉద్దేశం ప్రకారం ఓకేనా చూడండి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ప్రత్యక్షంగా అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా కాదు ప్రత్యక్షంగానే సో భూతాపానికి అంటుకట్టే కర్బన్ ఉద్గారాల తగ్గింపులో అరణ్యాల పాత్ర ఎనలేనిది అంటే కాలుష్యాన్ని తగ్గించడంలో అడవుల పాత్ర అరణ్యం అంటే అడవి యొక్క పాత్ర చాలా గొప్పదని చెప్తున్నారు ఇందులో అటువంటి అడవుల విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతోంది పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచ అటవీ విస్తీర్ణం ఐదు వందల తొంభై కోట్ల హెక్టార్లు అంటే పారిశ్రామికీకరణ అంటే ఏంటి పరిశ్రమల నెలకొల్పి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్తూ టెక్నాలజీని ముందు తెచ్చి ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చింది ప్ర పారిశ్రామికీకరణ అంటే అదేం తప్పని కాదు నా ఉద్దేశము సో అసలు ఇప్పుడు ప్రజలు లేదంటే ప్రభుత్వాలు ప్రజలు ఆధారపడుతుంది వాటి మీదే కానీ అడవులను నన్ను అరికివేసేసి కంపెనీలకు కట్టే పరిస్థితిని తీసుకొచ్చారనమాట ఈ పారిశ్రామికీకరణకు ముందు ఐదు వందల తొంభై కోట్ల హెక్టార్లో అడవి ఉండేది అది ఇప్పుడు ఏకంగా మూడు వందల తొంభై కోట్ల హెక్టార్లకు పడిపోయింది అంటే చూసారు ఎంత డిఫరెన్స్ వచ్చేసిందండి ఎంత డిఫరెన్స్ వచ్చింది గమనించారా రెండు వందల కోట్ల హెక్టార్ల డిఫరెన్స్ వచ్చేసింది తాజా అంచనాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఏటా ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి అంటే తగ్గిపోతున్నాయి అడవులు తగ్గిపోతున్నాయి అడవులు నొరికేసి పరిశ్రమలు అంటే ఇండస్ట్రీలు గట్టా ఏర్పాటు చేస్తున్నారు భారత్లో రెండు వేల పంతొమ్మిది నాటికి అటవీ శాఖ లెక్కల ప్రకారము ఏ రెండు పాయింట్ రెండు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో అంటే ఇక్కడి మొత్తం భూభాగంలో ఇరవై ఒకటి పాయింట్ అరవై ఏడు శాతం మేర అడవులు విస్తరించి ఉన్నాయి వ్యవసాయం పారిశ్రామికీకరణ భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం రోడ్లు తదితర మౌలిక వసతుల నిర్మాణం కోసం భారీగా అడవులను నరికేస్తున్నారు అడవుల ద్వారా రోడ్లు వేయడము హైవేస్ వేయడము వీటి ద్వారా ఏమవుతుంది అడవులు నరికేస్తున్నారు మరి అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది కదా అలాగే భూములు ఎక్కడ లేక పారిశ్రామికీకరణ కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం విదేశాల పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసము ఇలాంటి వాటి కోసం ఎక్కువ పెట్టుబడులు వచ్చిన ప్ర పరిశ్రమల కోసము ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అడవులను నరికేసి ఆ భూములను ఆ యొక్క కంపెనీలకు కేటాయిస్తున్నారు అనమాట చూసారా ఇది పరిస్థితి అది ఇక్కడ చెప్తుంది అందుకే అడవులు తగ్గిపోతున్నాయి అడవులు తగ్గిపోవడం ఏంటి ఒకవైపు పొల్యూషన్ తగ్గుతుంది పొల్యూషన్ తగ్గించాల్సిన అడవులు తగ్గిపోతున్నాయి దాని ద్వారా పొల్యూషన్ తగ్గించాల్సింది అడవులు తగ్గిపోవడం వల్ల పొల్యూషన్ స్థాయి పెరిగిపోతుంది అలా పొల్యూషన్ పెరిగి ఏం చేస్తుంది అది ఫస్ట్ ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనుషుల మీద ఫస్ట్ సారీ మనుషుల మీద కాదు ఫస్ట్ జంతువుల మీద ఎందుకంటే అడవుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ దగ్గర నుండి అడవుల్లో ఉన్న ఏవైతే జంతువులు జీవరాశులు ఉన్నాయో వాటి అంత మెల్లమెల్లగా ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ఆ సింహాలు ఈ పక్షులు అవి ఇవి అంతరించిపోతున్నాయి అంతరించిపోయిన జాబితాలు ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు ఇలాంటి పారిశ్రామికీకరణ అడవుల నిర్మాణం కారణంగానే పిచ్చుకులు ఉన్నాయి పిచ్చుకులు చనిపోతున్నాయి దేనికి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల సో ఇప్పుడు మనం ఏం తగ్గుతున్నామా ఇంకా ఫైవ్ టూ జీతో స్ట్రాటేజ్ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చేస్తుంది నెక్స్ట్ తర్వాత సిక్స్ జీ కూడా ఇప్పుడు నుండి రెడీ అయిపోతున్నారు ఇప్పుడు చిన్న స్థాయి పక్షులు మాత్రమే ఈ ఫోర్ జీని త్రీ జీని తట్టుకోలేక చనిపోతున్నాయి మరి ఫైవ్ జీని సిక్స్ జీని తెస్తే ఆ మాత్రం వాటికంటే ఇంకొంచెం పెద్దగా ఉండే పక్షులు కూడా అంతరించిపోయే అవకాశాలు లేవనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటాయి అయితే దీని ఎఫెక్ట్ ఓన్లీ పక్షుల మీద పడదు జంతువుల మీద మనుషుల మీద కూడా పడుతుంది రేడియేషన్ ఎఫెక్ట్ సో దీంతోపాటు పక్కన పెడితే నెక్స్ట్ పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమల ద్వారా మనకి ఏర్పడి ఏదైతే ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్ ఉందో దాని ద్వారా భూమిలో వాటర్ కలుషితం అవుతుంది ఆ వాటర్ మనం ఆ పక్క ప్రాంతాల వల్ల ఎవరైనా బోర్ తీసుకొని వాటర్ వాడడం వల్ల సో హెల్త్ ఇష్యూస్ ఫుల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఎయిర్లో పొల్యూషన్ కలవడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ అవ్వడం స్కిన్ క్యాన్సర్ రావడము సో ఇలా మొత్తం మనం నాశనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం దాని ద్వారా అంటే ఆకాశంలో ఈ వాయువు అనేది కాలుష్యం కావడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ అంటే మొత్తము ఓజోన్ పొర అన్నం పడ్డం దాని కారణాలు ఇవే అలాగే దాని ద్వారా ఏమంటే భూమి అంతా వేడెక్కి సో భూమి తాపమయ్యి భూమి పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి భూమి పగిలడం ఎందుకు జరుగుతుంది భూమి వేడెక్కితే ఆటోమేటిక్గా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ర తీసుకోండి కర్రను కాల్చండి కర్ర కాల్చే కొద్దీ ఏమవుతుంది అలా ఎరిగిపోతు పడిపోతూ వెళ్ళిపోతుంది ముక్క ముక్కలుగా భూమి కూడా అంతే అనమాట అయితే కార్ చిచ్చులకు తొంభై శాతం మానవ తప్పిదాలే కారణమని అధ్యయనాలు అంటే రీసెంట్గా మనకి ఇక్కడ అడవులు కాలిపోవడం మనం చూస్తున్నాం అనమాట సో ఎంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయంటే అది మీకు ఒకసారి చెప్తాను చూడండి సో కారు చిచ్చులకు తొంభై శాతం మానవ తప్పిదాలే కారణం కారు చిచ్చులు అంటే ఏంటి సో ఎక్కువగా మంటలు చెలరేగడం అనమాట పొడి వ్యవసాయం కోసం వనాలను తగలబెడుతున్నారు అంటే ఎక్కువ దొంకలు అవి ఉన్నాయనుకోండి ఆ దొంకల్ని కాల్చడం కోసం రైతులు ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిని కాల్చడం స్టార్ట్ చేస్తున్నారు ఆ మంట అలా వ్యాపించి అడవుల వరకు విస్తరిస్తుంది అయితే పర్యాటకులు నిర్లక్ష్యంగా బీడీలు సిగరెట్లు కాల్చి పడేయడం వల్ల అగ్ని ప్ర పెరుగుతుంది చలి కాల్చుకునేందుకు మంటలు వేసుకునేందుకు మంటలు వేసి వాటిని ఆపకుండా వదిలేయడం తదితర కారణాల వల్ల అడవులు ఎక్కువగా దగ్ధమవుతున్నాయి రెండు వేల పదకొండు నుంచి సో రెండు వేల ఇరవై వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటు అరవై మూడు వేల ప్రమాదాలు చోటు చేసుకోగా డెబ్బై ఐదు లక్షల హెక్టార్ల చొప్పున అడవి బస్పీ బట్టలమైంది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు సైతం సకాలంలో మంటలను అదుపులోకి తేలేక ప్రకృతి ప్రతాపం ముందు తల చెప్పాను కదా సో అమెజాన్ అడవుల్ని ఏం పీకలేకపోయారు పాపం ఆపలేకపోయారు ఇటువైపు ఆస్ట్రేలియా అడవులను ఆపలేకపోయారు ఆస్ట్రేలియా అడవుల్లో అయితే కొన్ని లక్ కొన్ని వేల జంతువులు చనిపోయాయండి పాపం అంటే మీరు ఆ వీడియోస్ చూస్తే చాలా బాధగా ఉంటుంది కాలం చూడవచ్చు ఒకసారి అయితే మీరు భారతలోనూ ఏటా మానవ తప్పిదాల కారణంగా వెలకట్టలేని స్థాయిలో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి రెండు వేల ఇరవైలో యాభై ఏడు వేల కార్చిచ్చు ఘటనలు సంభవించాయి రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు మధ్య కాలంలో తెలంగాణలోనే అరవ ఆరు వేల ఐదు వందలకు పైగా అగ్ని ప్రమాదాలు వేరువేరు అటవీ ప్రాంతాల్లో జరిగాయి తెలంగాణలో గడిచిన సంవత్సరంలో అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు మార్చి ఒకటో తేదీ మధ్య అడవుల్లో పన్నెండు వందల తొంభై రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి మన ఆంధ్రలో తెలుగు రాష్ట్రాల్లో శేషాచలం నల్లమల్ల ఆదిలాబాద్ ఖమ్మం వాటి ప్రాంతాల్లో కార్ చిచ్చులు జరుగుతున్నాయి భయపెడుతున్నాయి కూడా వేసవిలో అయితే ఇంకా అవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి ఈ టైంలో సో ఎందుకంటే ఎండిపోయిన పొదలు ఏవైతే ఉంటాయో ఆ పొదలు ఆ ఎండకి రగిలిపోయి మండిపోతున్నాయి అదే టైంలో ఆ పక్కకి వెళ్ళిన ఎవడైనా సిగరెట్ కాల్చుకొని బడేసినా మంట వేసుకొని వదిలేసినా వాడు ఏమవుతుంది ఇంకా దాని స్థాయి పెరిగిపోతుంది అయితే భారత అటవీ విస్తీర్ణంలో ముప్పై ఆరు శాతం అంటే ఆరు పాయింట్ యాభై ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో తరచూ ప్రమాదాలు పడే ప్రమాదం పొంచి ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది మొత్తం విస్తీర్ణంలో ఇరవై ఒక్క శాతం అత్యధికంగా అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తాజా అటవీ సర్వేలో వెల్లడింది వెల్లడైంది మన ఇండియాలో మొత్తంగా రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఫైర్ పాయింట్లు ఉండగా ఒక్కో మిజోరాంలోనే దాదాపు ముప్పై మూడు వేల వరకు ఉండడం గమనించాలి ఫైర్ పాయింట్లు అంటే ఎక్కువగా సో అగ్ని మంటలు చెలరేగే ప్రాంతాలన్నమాట ఒక్క సో మిజోరాంలోనే ఎక్కువ ఉన్నాయన్నమాట కానీ దేశవ్యాప్తంగా రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఫైర్ పాయింట్లు ఉంటాయి అందులో ఒక్క మిజోరంలో మిజోరాంలోనే ముప్పై మూడు వేల పాయింట్లు ఉన్నాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల తర్వాత తెలంగాణలోని అటవీ ప్రాంతాలకి అత్యధిక ప్రమాదం పొంచి ఉందని సో రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే వెల్లడిస్తుంది అయితే వీటిని తట్టుకోవడానికి చర్యలు ఏవి అంటే అడవులు దగ్ధమయ్యే టైంలో ఉత్పన్నమవుతున్న వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతుంది భూతాపంతో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి భూతాపం అంటే భూమి వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఏటా ఏప్రిల్ మే నెలలో వీచే బడగాళ్ళు ఈసారి బాగా ముందుగానే వచ్చాయి ఇందుకు భూతాపమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతోనే భారత్లో రెండు వేల ఐదు తర్వాత ప్రకృతి వైపరీత్యాలు తాకిడి చాలా పెరిగింది అది చాలా తక్కువేం కాదు సో తుఫాన్లు రావడము చిన్న చిన్న సో సముద్ర తీరా సముద్రం తీరాలు దాటడము దారుణంగా అయితే వర్షాలు దారుణంగా పడకపోవడము తర్వాత వచ్చేసి భూమి వేడెక్కడము వడగాలు దెబ్బ తినడము మెయిన్ అడవులు కాలిపోవడము ఇలాంటివన్నీ మనం చూసామన్నమాట ఎక్కువగా రెండు వేల ఐదు తర్వాత పెరిగాయి ఈ విషయాన్ని యునైటెడ్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ తాజా నివేదిక వెల్లడించింది ఈ విషయాన్ని రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అటవీ విస్తరణలో పెరుగుదల సున్నా పాయింట్ మూడు ముప్పై మూడు శాతమే పెరిగిందంట చాలా తక్కువ తగ్గు పెరుగు తగ్గుతుంది ఎక్కువ పెరుగుతుంది చాలా తక్కువ రెండు వేల ముప్పై నాటికి నిర్దేశించుకున్న అటవీ విస్తీర్ణ లక్ష్యం ముప్పై మూడు శాతానికి చేరాలంటే ఈ తొమ్మిదేళ్లలో అడవుల పరిమా పరిమాణ పరిణామం సారీ పరిమాణం పదకొండు పాయింట్ ముప్పై మూడు శాతం పెరగాల్సి ఉంది దీంతో పాటు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను అనుకున్న మేరకు సాధించినప్పుడే పెరుగుతున్న కాలుష్యానికి భూతాపానికి అడ్డుకట్ట వేయడం జరుగుతుందని ఆ రకంగా ప్యారిస్ ఒప్పందానికి భారత్ కట్టుబడి చా చాటినట్లు అవుతుంది అంతే కదా ప్యారిస్ ఒప్పందం ఏంటి కాలుష్యం తగ్గడం కోసం ఫారెస్ట్ ఫారెస్ట్ సారీ ప్యారిస్ ఒప్పందాన్ని తీసుకొచ్చారు అయితే మరి దాని వరకు ఎంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎక్కడేం కనవట్ల దీనికోసం అడవులను కాపాడడం కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంది అటవీ శాఖ ఉంది మరి అటవీ శాఖ ఏం అంటే అటవీ శాఖ చేసే పని ఒకటే ఎవడేం దొబ్బుకి పోతున్నాడా అనేది చూస్తుంది కానీ వీటికి కాలకుండా ఏం చేయాలి వీటిని ఎలా పరిరక్షించాలి ఇంకా చెట్లను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అడవిని ఎలా పెంపొందించాలని చూడట్లా వాడికి కనబడి వాళ్ళకి కనబడిన వారి వరకే నేరం కనబడినవాడు రాజులో పెరుగుతాడు సో అడవుల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు అయితే సీసీ కెమెరాలు కోవ కేవలం జంతువులు వేట కోసం పెడుతున్నారు తప్ప అడవుల నిర్మాణ కోత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను కూడా పట్టుకోవడం కోసం ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు అడవులను పర్యవేక్షించడానికి అటవీ శాఖ నిర్ణయాలు తీసుకోవాలి సో ఎందుకంటే అటవీ శాఖలో చాలా పెద్ద కేడర్ అనమాట ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ వాళ్ళు అందులో వర్క్ చేస్తారు మరి అలాంటి వర్క్ చేసే వ్యక్తులు వాటిని కాపా కాపాడాల్సిన ఆవశ్యకత వాళ్ళకి చాలా బాగా తెలుసు మరి చూడాలి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో అయితే మనం ఈ సిచ్యువేషన్ ఎందుకు డిస్కషన్ చేసుకున్నామంటే రీసెంట్గా ఉత్తరాఖండ్లో సో అడవుల్లో రేగిన కార్ చిచ్చులు ఆందోళనకరణంగా మారాయి అండ్ నైన్టిల్ తెహ్రీ ఆల్మోరా పౌరి తదితర జిల్లాలు అటవీ ప్రాంతాల్లో రాచుకున్న మంటలకు ఇప్పటి నలుగురు వ్యక్తులు కొన్ని అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు అడవి అధికారులు ప్రకటించారు మంటలను ఆర్పేందుకు కనీసం పన్నెండు వేల మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు స్టార్ట్ చేసి అంటే లైక్ హెలికాప్టర్ల ద్వారా వాటర్ని వేయడము అలాగే ఎక్కడైనా జంతువులు కనబడితే వాటిని రక్షించడం గట్రా చేస్తున్నారు సో సాధారణంగా వేసవిలో సంభవించే ధావానళాలు ఉత్తరాఖండ్లో ఈ ఏడాది శీతాకాలం నుంచే స్టార్ట్ అయ్యాయి అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ప్రమాదాలు కారణమని భావిస్తున్నారు రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఒక అంటే మంచు పర్వతం కరిగి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువై ఒక వంతెన ఇది అయ్యి దగ్గరగా ఒక సిక్స్టీ ప్లస్ మెంబర్స్ చనిపోవడం కూడా జరిగిన విషయం మనకు తెలుసు కదా సో ఉత్తరాఖండ్లోనే ఆ విషయ కూడా జరిగింది దానికి కారణం ఏంటంటే భూతాపం ఎక్కువ అవుతుందని ఇండైరెక్ట్గా మనకి ప్రకృతి అలర్ట్ ఇస్తుంది మరి ఈ టైంలో ప్రభుత్వాలు కానీ రేజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మన భూమి అంతరించిపోవడంలో కాలుష్యంలో లేదంటే భూతాపంలో ప్రధాన పాత్ర మనుషులే పోషిస్తారని అర్థమవుతుంది అయితే మనుషులు మనుషులు కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి ఎంతసేపు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు మొన్నటి వరకు టిక్ టాక్లు పబ్జి ఫ్రీ ఫైర్లను కూర్చోకుండా ముందు మనం విజ్ఞానాన్ని పెంచుకుందాం విజ్ఞానాన్ని పెంచుకొని వాటిని ఆచరించడం ద్వారా మనం మన మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అర్థమవుతుందా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలన్నమాట సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని ఎవడో కొడితే వాటిని కొట్టడమే కాదు సెల్ఫ్ అంటే మనకు మనం రక్షించుకోవాలి అంటే ఎలా మనకు మనం రక్షించుకోవాలంటే చెట్లు నాశ నాటాలి కాలుష్యం తగ్గించాలి ఒక కాలుష్యం పెరుగుతున్న వాటిని తగ్గించడానికి కావాల్సిన ఆవశ్యకతలు తీసుకోవాలి ప్లాస్టిక్ని తగ్గించాలి భూమిని తగ్గి ఎక్కడక్కడ సో మన నైతిక బాధ్యతను మనం పాటించాలి అనమాట అది సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడంలో ఇవన్నీ ఒకటి అంటే ఎవడో మనల్ని కొడితే తిరిగి కొట్టడం కాదు సెల్ఫ్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ అంటే కాపాడుకోవడం సో కాపాడుకోవాలంటే ప్రతిదీ మనల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా మీ ఇంటి ముందు కానీ మీ సొంత స్థలం ఉంటే ఖచ్చితంగా చెట్లు నాటి పెంచండి ఈ చెట్లు నాటేను మీకు చెట్లు నాటడం వల్ల మీకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏం ఉండదు అది పోరంబోక్ స్థలాలు అంటారు చూసారా ఏం పనికిరాగని స్థలాలు ఉంటాయి సో అలాంటి స్థలాల్లో మనము చెట్లు నాటి సో పోరంబోక్ స్థలం అంటే నేను ఏదో తప్పు మాటలు మాట్లాడాను కాదు ప్రభుత్వమే అలా వ్యక్తీకరిస్తుంది అంటే ఎందుకు పనికిరాని భూమిని పోరంబోకు భూమిగా పరిగణిస్తారు అలాంటి ల్యాండ్స్లో మనం చెట్లు నాటగలిగితే పెంచగలిగితే అది ఒక మంచి విషయం అయితే అలాంటి చెట్లు మరి ఎలా పండుతాయని మీరు అడగవచ్చు అలా ఒక కొన్ని ట్రిక్స్ ఉన్నాయి రీసెంట్గా చాలా సైన్స్ కూడా అభివృద్ధి చెందుతుంది అలా ఒక గోతిని తోసి ఒక పెద్ద గొయ్యను తీసి మనం ఏదైతే ఒక మొక్కను నాటాలనుకుంటాం ఆ మొక్కకి ఒక పెద్ద ఒక పెద్ద దిమ్మలాగా సో ఎక్కడైతే బాగా పంట పండే నేల ఉంటుందో ఆ మట్టి విత్ ఎక్స్టర్నల్గా ఎరువుని న్యాచురల్ ఎరువు వాటిని కాంపో కాం కంపోస్ట్ చేయమంటాం కదా వాటిని జోడించి ఒక నెల రోజులు పట్టు బాగా మగ్గిపెట్టి ఆ ముద్దని ఆ చెట్టుకి నాటి ఆ పర్టికులర్ ఏదైతే పోరంబొక్ స్థలంలో పెద్ద తీసి ఆ మట్టిని కూడా వేసి అప్పుడు మీరు మొక్క నాటండి ఖచ్చితంగా దానికి తగ్గ బెనిఫిట్ని అది చూస్తుంది అనమాట ఓకేనా అంటే అది మనం నా చేయగలం అనమాట ఇప్పుడు చాలా వరకు అలాగే చేస్తున్నారు పోరంబొక్ స్థలాన్ని కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా వాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాడుతున్నారు కూడా మనం అలా చేసి చెట్లు నాటండి రక్షించండి ఇప్పటికప్పుడు వాటర్ వేయండి ఎక్కడికక్కడ సో మీ చుట్టుపక్కల కూడా చెత్త ఏదైనా ఉంటే ప్లాస్టిక్ని కూడా నిర్మూలించే ప్రయత్నాలు చేయాలి కానీ తగ్గట్లేదు అది సో చాలామంది ప్లాస్టిక్ని యథావిధిగా దారుణంగా వాడుతున్నారు కానీ అది నీడు అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రెస్టేజ్ కదా మనము నార్మల్ మన ఇంటి నుండి క్లాత్ కవర్స్ పట్టుకెళ్ళలేము ఏం పట్టుకెళ్ళాం కాబట్టి ఆడిచ్చే ఇన్స్టెంట్గా ప్లాస్టిక్ కవర్ని వాడుకుంటున్నాం అయితే కవర్స్లో కూడా నాణ్యత తగ్గి కాలుష్య రహితంగా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోండి కాత ఇంప్లిమెంటేషన్ కనబడట్లేదు అది ముందు ప్రజల్లో అవేర్నెస్ లేదు అది తెచ్చుకోవాలనే చెప్తున్నా అండ్ ఇది కదే అడవులు కాలిపోవడానికి గల కారణాలు ఏంటి ప్రధాన కారణాలు ఏంటి ఎంతెంత శాతంలో మన దేశంలో అవైలబిలిటీలో అడవులు ఉన్నాయి పారిశ్రామిక కారణంలో ఎంత తగ్గిపోయింది ప్రపంచ యొక్క సర్వేలు ఏం చెప్తున్నాయి వెల్లడించిన నివేదికలు ఏం చెప్తున్నాయి మన దేశ నివేదికలు ఏం చెప్తున్నాయి ప్రెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను నచ్చితే లైక్ చే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్